ఉన్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కార్మికుల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ టి రాజయ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో రైతుల కోసం రైతు వ్యవస్థ కోసం ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలలో భాగంగా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో భాగంగా రైతుకు అన్యాయం చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు బీజేపీ పార్టీ రైతుకు కనీసం ఇంచుమందం కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న పార్లమెంట్ లో రైతు వ్యవస్థ కోసం, కార్మిక వ్యవస్థ కోసం, విద్యుత్ వ్యవస్థ కోసం, ప్రైవేటీకరణ వ్యవస్థ కోసం కొన్ని బిల్లులను తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుల వల్ల రైతుకు ఎలాంటి న్యాయం చేయాలనేటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రవేశపెట్టింది. కావున దానికి నిరసనంగా ఈ రోజు వేలేరు మండలంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లు అవుతుందో అది రైతులకు శూన్యపరంగా పనిచేసేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి అట్టి బిల్లును వెంటనే ఉపసంహరించుకొని రైతుల బాగు కోసం, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా, రైతు న్యాయం కోసం మళ్ళీ ఆ బిల్లును విరమించుకు చేసుకోవాలని చెప్పి వేలేరు మండల పక్షాన మేము కోరడం జరుగుతుంది. ఈ రోజు బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఈ రైతు వ్యవస్థలను నాశనం చేయడం కోసమే తప్ప రైతు బాగు కోసం కాదని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ ఎఫ్సిఐ ద్వారా సన్నవట్లను ఎందుకు కొనుగోలు చేసలేరని చెప్పేసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మందికి అభాగ్యులకు, ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు, ఎంతో మంది యువకులకు ఈ రోజు ఎల్ఐసి ఎంతో విధంగా తోడ్పడేటువంటి ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఈ రోజు బీజేపీ పార్టీని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి అసలు మీకు ఉద్దేశం ఏంటి? ఈ రోజు యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను కూడా కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముకొని ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఈ ధర్నా చేయడానికి తూనుకోవడం జరిగింది. అదేవిధంగా కార్మిక వ్యవస్థను కూడా ఈ రోజు నష్టపరిచేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి కార్మిక బిల్లులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాల్సిందని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ధాన్య భాండాగారమైనటువంటి తెలంగాణ ప్రాంతం, ఇక్కడ మార్కెట్ వ్యవస్థను పటిష్టపరిచేటువంటి వ్యవస్థ పోయి మార్కెట్ వ్యవస్థ కుప్పకూలే విధంగా ఈ రోజు రైతు బిల్లును తీసుకొచ్చింది. కాబట్టి అంటే రైతు బిల్లును వెంటనే ఉపసంహరించుకొని రైతులకు న్యాయం కోసం, రైతు బాగు కోసం మీరు పాటుపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు 24 గంటల నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంటే అట్టి కరెంటు విధానాన్ని ప్రైవేటీకరణ చేసి మోటార్లకు మీటర్లు బిగించేటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి బీజేపీ నాయకులారా, ఖబర్దార్, రైతు కోసం, రైతు వ్యవస్థ కోసం పాటుపడండి. ఈ రోజు 24 గంటల కరెంటు, నాణ్యమైనటువంటి కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో చీకటి రాజ్యంలో కూడా ఈ రోజు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఆ వ్యవస్థను రూపమాపడం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చింది. అంటే 24 గంటల కరెంటు నువ్వు ఈ రోజు బీజేపీ పార్టీ ప్రైవేటీకరణ చేసి మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రైతు పండించినటువంటి దొడ్డు రకాన్ని కానీ సన్న రకాన్ని కానీ వెంటనే బోనస్ ప్రకటించాలని చెప్పేసి బీజేపీ పార్టీకి సవాలు వేసేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా రైతాంగం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కావున ఇట్టి నిరసన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఇది వాళ్ళకు తెలియాలని, రైతుల యొక్క నిరసన కూడా వాళ్ళకి తెలిసి తక్షణమే మోడీ గారు ఆ కేంద్ర చట్టం చేసినటువంటి వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకొని చట్టాన్ని మళ్ళా పార్లమెంటు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్న, చట్టాన్ని రద్దు చేయాలని
కూడా ఈ సందర్భంగా వేలేరు మండల పక్ష రైతుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏ రాష్ట్రంలోని విధంగా రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కూడా మేలు చేస్తుంది. ఇక్కడ లేని విధంగా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈ రోజు మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలకే ఆయనకు వెన్నుదన్నులుగా ఉంటూ కొమ్ము గార్చుకుంటూ ఈ రోజు రైతాంగాన్ని ముఖ్యంగా మోసం చేస్తున్నాడు. ఢిల్లీ నలుమూలలో కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కొన్ని మీడియా సమస్యలను దగ్గర పెట్టుకొని దాన్ని బయటికి రాకుండా అక్కడక్కడనే నొక్కి పారేస్తున్నాను. దాన్ని అయినా కూడా వాళ్ళు ఎవరికి కూడా తలంచకుండా వారు మొన్న కూడా మీటింగ్ జరిగితే కూడా రైతులు వాళ్ళే తీసుకుపోయిన ఛాయ తాగిరు, వాళ్ళే తీసుకుపోయిన రొట్టె తిన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ఈ రద్దు చేసే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా ఇలాంటిది కూడా మేము ముట్టమని రైతులు గట్ల ముక్త కంఠంతో ఉన్నారు. కాబట్టి వాళ్లకు మేము సంఘీభావంగా మా వేలేరు మండల శాఖలో రైతాంగం అందరము కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలుసుకుంటూ ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు స్టేషన్ కనుపు నియోజకవర్గంలో కూడా డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మేము బంద్ చేయడానికి పోతే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ప్రజలే ముందుకొచ్చి, వ్యాపారస్తులు ముందుకొచ్చి రైతుల కోసం వాళ్ళే బంద్ చేసే కార్యక్రమం ఉన్నది. కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి రైతుల వ్యతిరేక చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే దీనికి భారీ మూల్యం కూడా వాళ్ళు చెల్లించవలసి వస్తుందని కూడా తేలవస్తున్నా. మొన్న జరిగిన ఎలక్షన్లను వాళ్ళు వాపును చూసుకొని బలం అనుకుంటారు, అది కాదు. ప్రజలు మళ్ళీ వాళ్ళకు ఎలాంటి కులపాడని చెప్పాలని కూడా దీంతో నిర్ణయం అవుతుంది. మొన్నటి జరిగిన ఢిల్లీలో జరిగేటువంటి ఉద్యమం కూడా ప్రజలకు తెలియలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉద్యమంతో నా దేశం నలుమూలలో కూడా రైతులనేది తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా గన్పూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా భారీగా 10,000 మందితో రైతులతో కూడా మేము ధర్నాలో పాల్గొనడానికి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల అందరూ కార్యకర్తలందరం తరలి వెళుతున్నాం. ఈ రైతులందరికీ సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న మండల నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నమస్తే. ఎందుకు బంద్ చేస్తున్నాం అనగా, మనకు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు రైతులకు కంప్లీట్గా మొత్తము వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మన భారతదేశంలో చూస్తే మన తెలంగాణ రాష్ట్రము రైతు బంధు, రైతు బీమా ప్రతి ఒక్క కార్యక్రమాలు రైతులకు ఎంతో చేస్తున్నది మన ప్రభుత్వం. మన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ఒక ఇదివరకు జాతీయంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తము ప్రైవేట్ పరంగా చెప్తుంది. సింగరేణి అంటే ఏంది, కరెంట్ అంటే ఏంది, ఎల్ఐసి ఏంది, బ్యాంకులు టోటల్గా మరో బ్రిటిష్ పరిపాలన ప్రభుత్వం యొక్క చెప్తుంది. కాబట్టి మళ్ళీ ఈ కార్యచరణ కూడా బీజేపీకి మళ్ళా పెద్ద ఎత్తున యుద్ధం దీనితో పెట్టినటువంటి చట్టం బిల్లును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఇంకా యుద్ధం చేయవలసి ఉంటుంది. కావున టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము ఈరోజు సంపూర్ణంగా మేము బంధు మద్దతు తెలుపుతూ బంధు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. వేలేరు మండల కేంద్రంలో ఈ రైతు బంధు కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకు, మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు, ఎమ్మెల్సీ గారి పిలుపు మేరకు మన రైతు బంధు అంటే రైతులకు చేసే అన్యాయాన్ని, బీజేపీ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని గుర్తు చేసేందుకు ప్రజలందరూ ముందుకు వచ్చి మా కరెంటు బిల్లులు ఏంది, మా కథ ఏంది, మా పంటలకు ధరలు గిట్టుబాటు ధర రాకుండా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే అది కొరకు మా వేలేరు మండల కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.